వెల్కమ్ టు నైన్ వైబ్స్. దళిత మహిళను అయినందునే ప్రతిపక్షాలు తమపై అవిశ్వాస దాడి చేస్తున్నాయని, అందులో కౌన్సిలర్లు పావులు కదవద్దని సూర్యాపేట మున్సిపల్ చైర్పర్సన్ పేరుమల్ల అన్నపూర్ణ అన్నారు. పట్టణంలోని తన నివాసంలో ఆదివారం విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతోనే రాజకీయాలకు వచ్చానని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రులు కేటీఆర్, జగదీష్ రెడ్డి ఆశీస్సులతో చైర్పర్సన్ పదవి వచ్చిందని అన్నారు. తనను చైర్పర్సన్గా బలపరిచిన సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సహకారంతో సూర్యాపేట పట్టణ సమగ్రాభివృద్ధికి విశేష కృషి చేశానని, కరోనా సమయంలో కూడా సేవలు అందించానని తెలిపారు. నాలుగేళ్లలో అవిశ్వాసం మాట తెలియదని, దళిత మహిళను అయినందునే తనపై అక్కసుతో ప్రతిపక్షాలు అవిశ్వాస దాడి చేస్తున్నాయని ఆరోపించారు. దళిత మహిళపై పెట్టిన అవిశ్వాసంతో దామోదర్ రెడ్డి, సంకినేని రమేష్ రెడ్డి చరిత్రహీనులుగా మారనున్నారని అన్నారు. అక్క అంటే రాత్రి కూడా పలికి పనిచేశానని, దళితురాలినని పదవి నుంచి దించడం న్యాయమా అని ప్రశ్నించారు. ప్రతిపక్ష నాయకుల రాజకీయ కుట్రలో కౌన్సిలర్లు పావులుగా మారొద్దని, తప్పుడు మాటలు దుష్ప్రచారం నమ్మి ఆగం కావద్దని సూచించారు. సమస్యలు ఉంటే మాట్లాడి పరిష్కరించుకుందామని, పట్టణ అభివృద్ధికి అందరూ కలిసి రావాలని కోరారు. సమావేశంలో బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వై వెంకటేశ్వర్లు, మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్ట కిషోర్, పార్టీ పట్టణ అధ్యక్షుడు సవరాల సత్యనారాయణ, నాయకులు చొక్కయ్య, నాగభూషణం పాల్గొన్నారు. స్టే ట్యూన్ టు నైన్ వైబ్స్.